దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారండి. ఎన్నో సందేశాత్మకమైనటువంటి నృత్య రూపకాలని మనకు అందించి, అలాగే దాంతోపాటుగా ఇప్పుడు ప్రస్తుతం సంతా మూవీతో మన ముందుకు రాబోతున్నారు ప్రముఖ సినీ దర్శకులు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ గారు. వారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో బ్రేక్ఫాస్ట్ షోలో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి వారి సినీ ప్రస్థానం గురించి, అలాగే ముందుగా వారు కళాకారునిగా ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, అలాగే నృత్య రూపకాలు చేయడానికి ఆయనకి ఎటువంటి స్ఫూర్తినిచ్చింది, వీటన్నింటినీ వారి మాటల్లోనే విని తెలుసుకుందాం. నమస్కారం ప్రవీణ్ చందర్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్. చాలా సంతోషం అండి మీతో మాట్లాడుతున్నందుకు. నాకు కూడా సంతోషం. ఈరోజు దూరదర్శన్ ప్రేక్షకులందరికీ వినాయక నిమజ్జన శుభాకాంక్షలు. ఈరోజు నాకు ఇంటర్వ్యూ రావడం, ఈరోజే వినాయక నిమజ్జన చాలా సంతోషం. ఓకే, చాలా అంటే నార్మల్ డైరెక్టర్స్ వేరు, ఒక స్టేజ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులకి ఒక రెస్పెక్ట్, స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. అవును. ప్రస్తుతం ఫస్ట్ అసలు లైఫ్ ఎలా ఉంది సార్ మీది? హ్యాపీ. ఓకే, చాలా బాగుంది. నేను అనుకున్న రంగంలో అంటే థియేటర్ నుంచి వాళ్ళ సినిమా ప్రస్థానం వరకు వచ్చారంటే నాకు చాలా ఆనందం ఉంది. అనుకున్న గోల్ రీచ్ అయినా అనుకుంటున్నాను. ఓకే, ఐ మీన్ ఇంకా విజయాలు సాధించాలి. ఇప్పుడు సంత సినిమా ఎండింగ్లో ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది, మేబీ నవంబర్లో రిలీజ్ అవుతుంది. ఓకే, జస్ట్ ఫింగర్స్ క్రాస్డ్ ఒక 2 మంత్స్లో ముందుకు రాబోతున్నారు. కంప్లీట్ అయిపోయింది సార్? అయిపోయింది ఎవ్రీథింగ్. పోస్ట్ ప్రొడక్షన్ వరకు. ఓకే, ఒకసారి మనం వెనక్కి వెళ్దాం సార్. ప్రవీణ్ చందర్ గారు అంటే ఇప్పుడు మాకు తెలుసు, బట్ బాల్యం నుంచి ఎలా ఉండేవాళ్ళు, మీకు అసలు థియేటర్ వైపు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది, ఒక కళాకారునిగా ఎలా ఎదిగారు, స్ఫూర్తి ఎవరు, వీటి గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. తప్పకుండా. బేసికల్గా నాది వరంగల్ అండి. నేను నా ఇంటర్మీడియట్ నుంచే నేను ఈ నృత్యాలు, ముఖ్యంగా ప్రవీణ్ చందర్ అంటే నృత్య దర్శకునిగానే చాలామంది తెలుసు స్టార్టింగ్. అంటే నేను థియేటర్ ఆర్ట్ మెయిన్గా స్టేజ్ నుంచి వచ్చాను. ఓకే. సో నేను ఇంట్లోనే ఏదైనా పాట వస్తే ఎగరడం అది చేస్తుంటే, చిన్నప్పుడే మదర్ ఫాదర్ ఏంద్రా వీడి కుప్పి గంతులు వేస్తున్నాడు అట్లా ఇట్లా. అది నుంచి నేను మా గురుగారు దేవరత్ గారు అని ఉండే చనిపోయారు వాడు, ఆయనతో ఆయన నృత్య నాటికలు వేసేవారు వరంగల్లో, జానపదాలు. దానికి ప్లేబ్యాక్ మా గాయకులు సారంగపాణి గారు కీర్చేస్, అండ్ శంకర్ గారు కీర్చేస్. ఆ వరంగల్లో మహామా జానపదం అంటే వరంగల్, వరంగల్ అంటే జానపదం, అలాంటి స్థాయి ఉండేది. సో వాళ్ళందరూ ఉన్నప్పుడు సో వాళ్ళను చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను బాగా. నేను కాలేజీ ఉన్నప్పుడు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చూసేసి నేను ఎందుకు వాళ్ళతో జాయిన్ కాకూడదు అని చెప్పేసి, ఆయన అప్పుడు చైతన్య కళాభారతి అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది దేవరత్ గారు. సో అందులో నేను ఒక నృత్య కళాకారునిగా వాళ్ళతోనే అయ్యి, అట్లా మేము ఆల్ ఓవర్ ఇండియా నృత్య నాటికలు అన్ని సమాజానికి సంబంధించి ఒక మెసేజ్ ఓరియంటెడ్ బ్యాలెన్స్ ఉండేమ్మా. నేను అందులో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. దాంతో మ్యాక్సిమం ఆయన ఎక్స్ప్రెషన్స్లో ఆయన చాలా అద్భుతంగా చేసేవాడు పాటలకు సంబంధించి. సో దానికి సంబంధించి ఆయనే రచన చేసి అది చేసేవాడు. సో దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి నాకు కొలీగ్స్ అందరికీ నృత్యం నేర్పించేవాడిని. దాంతోపాటు మేమంతా ప్రదర్శనలు ఇచ్చేవాడు. ఒక్కొక్క చోట అసలు పల్లెల్లో కూడా తిరిగేవాళ్ళం ఆ రోజుల్లో. మా పోస్టర్స్ ఆ రోజులు ఇప్పుడంటే మీడియా దూరదర్శన్ ఉంది కానీ మేము కవరేజ్లు యూట్యూబ్లు ఇవన్నీ లేవు, ఇన్ని చాలా లేదు. సో మా దగ్గర నేను బేసికల్గా అంటే చిత్రకళాకారుని కూడా మిమ్మల్ని చూస్తే 2 నిమిషాల్లో బొమ్మ వేస్తాను. సో అట్లాంటిది మాకు ఆ బ్యాలెట్ సంబంధించి నాటకానికి సంబంధించి ఒక పోస్టర్ మేమే డిజైన్ చేసుకొని నేనే దానికి సంబంధించిన బొమ్మ వేసి పొద్దు పొడిచింది ఇట్లాంటి నాటకాలు ఉన్నాయి, నడుస్తున్న చరిత్ర, దానికి సంబంధించిన పోస్టర్ తయారు చేసేవాడిని. ఓకే, చేసేసి మేము గోడలకు అతికేసి ఈరోజు ఈ ఊర్లో ఉంది నాటిక, ఈ ఊర్లో ఉంది నృత్య, అట్లాంటి తెలియజేసేవాళ్ళు. అలా మేము రకరకాల ట్రైన్లో, తర్వాత బస్సులలో, తర్వాత నడుచుకుంటూ, మాకంత ఒక ట్రూప్ ఉండే 30 మంది ఉండేవాళ్ళు. గర్ల్స్ కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు, ఇదంతా 82 చెప్తున్నాను. సో లేడీస్ ముందుకు వచ్చేవాళ్ళు కాదు, దానిలో మేమే మగపాత్రధారులే ఆడిపాత్రధారులు. అంటే నృత్య నాటికల ఫార్మేట్ ఎలా ఉంటుంది అంటే ఈ మొత్తం డ్రెస్ అంతా వేసి బొట్టు పెట్టి చేసి ఉండదు. ఒక లేడీ క్యారెక్టర్ అన్నప్పుడు ఒక మనమే ఓని చున్ని కవర్ చేసుకుని ఉంటానే అలా ఒక లేడీ క్యారెక్టర్ అని అలా నడక. వాళ్ళకి ఏంటంటే చూసే వాళ్ళకు ఈ ఫిమేల్,
ఒక మ్యారేజ్ సన్నివేశం ఉన్నప్పుడు ఆ అబ్బాయిని ఇలా ఏలు పట్టుకొని ఒక ఓమన్ చుట్టూ నడుస్తున్నట్టు అక్కడ మంత్రాలు అలా నుచ్చినాడికిలో ఒక మగ పాత్రధారులే లేడీ క్యారెక్టర్గా చేసేవాళ్ళు. ఆ క్యారెక్టర్ అయిపోగానే నెక్స్ట్ క్యారెక్టర్ మళ్ళీ మారేవాళ్ళు. అంటే డాన్స్ ఫార్మేడే అలా ఉంటుంది. ఓకే, ఆ ఫార్మేడే అలా ఉంటుంది. అంటే దాదాపుగా అసలు ఏ పాయింట్లో మీరు నేను వెళ్ళాలి నృత్య నాటకాల వైపు అని మీకు ఎప్పుడు అనిపించింది? నాకు చిన్నప్పటి నుంచి అంటే ఏదో చేయాలి మనం, మనకంటూ ఒక గుర్తింపు, మనకంటూ లైఫ్లో ఏదో సాధించాలి. అది ఎలా జరుగుతుంది అంటే జనానికి సమాజంలో జరుగుతున్న అప్పుడు బాగా రుగ్మతలు అంటే మా రన్నింగ్లో అంటే ఇప్పటికీ అవి కంటిన్యూ అవుతున్నాయి, బాల్య వివాహాలు, ఓకే, ప్లస్ జోగిని మూఢాచార వ్యవస్థ, ప్లస్ వరకట్న చావులు. ఆ టైం అంతా 86-85 నుంచి మ్యాక్సిమం, ఇప్పుడు తగ్గినవి వరకట్న చావులు. సో అప్పుడు వీటి మీద మా ప్రదర్శన ఉండేది. నడుస్తున్న చరిత్ర అంటే అందులో టోటల్గా ఇంకొకటి అమ్మాయిలను అమ్మేది, ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ అప్పటి నుంచి ఉంది. సో ఇవన్నిటి మీద మేము మా ప్రదర్శనలు ఉండే జనము అంటే మన పల్లె పట్టణం అని లేదమ్మా. ఒక్కోసారి మేము ఒక ఇసుకలో అదే స్టేజ్ ఒక కే సముద్రం అనే ఒక విలేజ్ పోయినప్పుడు వరంగల్లో, అక్కడ ఒక తండాలో వాళ్ళు స్టేజ్ లేదు, ఇలాంటి వినాయక చవితి కార్యక్రమాలు కూడా చేసినప్పుడు ఇసుకనే పెద్ద కుప్పగా మార్చి ఆ ఇసుకలో మేము డాన్స్ చేసినప్పుడు అదొక విధమైన విచిత్రమైన పరిస్థితి. స్టేజ్ ఏదైనా కానీ ఒక ఇసుక తిన్నే చూపించేసి అదేనండి అనేవాడు. అక్కడ కూడా చేసిన పరిస్థితులు ఉండేవి. అంటే ఒక ఇష్టం ఉంటే అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేస్తారు. అప్పుడు కూడా ఆ జనం అసలు బాగా కన్నీళ్లు అంటే సన్నివేశాన్ని బట్టి నవ్వడం, కన్నీళ్లు పెట్టుకోవడం, వాళ్ళు ఓన్ చేసుకునేది, ఇన్వాల్వ్మెంట్ ఉండేది. సో అదంతా బాగా సాటిస్ఫాక్షన్. దెన్ అక్కడి నుంచి ఏం చేశానంటే నేను 1987లో నేనంటూ ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి స్రవంతి కళానికేతన్ సొంతంగా స్థాపించుకుని నాకంటూ ఒక 50-60 మంది శిష్యులను తయారు చేసుకుని, ఇప్పటికీ నాకున్న శిష్యులు అంటే నేను చేసిన డాన్స్ బ్యాలెసే వాళ్ళు స్టిల్ ప్రదర్శిస్తున్నారు వరంగల్. నా రాష్ట్రం అంతా ఉన్నారు నా శిష్యులు, వాళ్ళందరూ కూడా ఇంకా బ్యాలెస్ నృత్య నాటికలంటే నేను ఫిక్స్ అయిపోయింది. అలా మాకు సారంగపాణి గారు, శంకర్, వాసుదేవరెడ్డి అద్భుతమైన జానపద గాయకులు వీళ్ళంతా. అంటే మీరు ఎప్పుడైతే బయటకు వచ్చి మీకంటూ సొంతగా క్రియేట్ చేసుకున్నారో అప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా? కొంచెం సంస్థ కొత్తగా పెట్టి నేను ప్రదర్శనలు ఆడుకోవడం అంటే మళ్ళీ వెళ్ళి నేను సొంతంగా క్రియేట్ చేసుకోవాలి, వాళ్ళతో ఏమీ మనకు అది లేదు. కానీ నాకంటూ నేను అందులో ఒక సైడ్ క్యారెక్టర్ చేసేవాడిని, నేనే ఒక దర్శకునిగా హీరోగా అందులో నాకంటూ ఒక రూపు ఎక్కువ బడ్డన్ ఎక్కువ అవుతుంది, దాంతో పాటుగా అన్ని చూసుకోవాలి. అలా వేసిన క్యారెక్టర్స్ గుర్తున్నాయి సార్? మేము యాక్చువల్గా నేను ఏంటంటే నాకు నన్ను అందరూ మంత్రాల ముత్తిగాడు అనేవాడు. ఓకే, అంటే నేను సోలో డాన్స్ లో ఫేమస్, ఫస్ట్ సింగిల్ డాన్స్. నేను జవహర్ గారు బ్యాలెట్ చేస్తుంటే మధ్య మధ్యలో ఒక బ్యాలే అయిపోగానే జనానికి నేను సోలో డాన్స్, ఆ సోలో డాన్స్ నేను ఫేమస్ అంటే వరంగల్ నాతోనే స్టార్ట్ అయిందని గట్టిగా చెప్పొచ్చు. అంతాల ముత్తిగాడు 80లో ఇదంతా. సో కట్టెంట పోయేదానా ఇట్లాంటి పాటలు నాతోని వాంటెడ్గా మళ్ళీ చేయించేవాడు. తర్వాత ఇంకా ఫేమస్ అంటే పిట్టల దొర. ఓకే, ఒక పిట్టల దొర అనేది ఒక మోనో యాక్షన్, అది ఒక మోనో యాక్షన్ ఫార్మెట్. ఓకే, దాన్ని పిట్టల దొర చేసి నేను ఎందుకు డాన్స్గా మనం చేసుకోకూడదు? దానికి దేవరత్ గారు పాట రాశారు, అన్న నా కోసం ఒక పాట రాయి, నాకంటూ ఒక గుర్తింపు కావాలి నేను అంటే ఇప్పుడు మంత్రాల ముత్తిగాడు అయిపోయింది చేశాను. ఆ పాట వినగానే ప్రవీణ్చందర్ ప్రవీణ్చందర్ పిట్టల దొర, పిట్టల దొర ప్రవీణ్చందర్ అని నేను ఆ పిట్టల దొరను ఒరిజినల్ పిట్టల దొరను కాపీ చేసుకుని నా డ్రెస్ నేను తుపాకీ తయారు చేసుకుని ఆ పాట దేవరాజు గారు రాశారు. తుపాకీ రాముని నేను పిట్టల మహారాజుని పాడండి సార్, నేను పాడితే అందరు పాడిపోతాను నిమజ్జనం రోజు అందరు బయట. సో ఆయన రాశారు, దాన్ని మీరు చేసినాక నాకు తర్వాత ఇదే పాటను వాసుదేవరెడ్డి ఇంకో స్టైల్లో రాశారు. ఓకే, తర్వాత వాసుదేవరెడ్డి పాటను నేను కంటిన్యూ చేశాను. అదేంటంటే తురు తురు బుర్రు బుర్రు వచ్చే వచ్చే బగ్గొచ్చే బగ్గొచ్చే ఎవడొచ్చే వెంకటరాముడు వచ్చే మహారాజు, కొంచెం కామెడీగా కామెడీ.
పూటలు లేని తుపాకీ పట్టి మాటలతోనే కోటలు కట్టి అలా ఉంటది పాట. నేనే వెంకట్రాముని, నేనే పిట్టల ధరణి. ఈ పాటనే స్టేజీ పాటను నేను మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ప్రదర్శించేవాడిని. తర్వాత మన దూరదర్శన్ లో కూడా తర్వాత వచ్చింది అనుకోండి. సో దీన్ని తర్వాత ఇప్పటికీ చేసేవాళ్ళంతా నా అంటే నేను చేసిన దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అలా అలా సోలో పాటలు తీసుకొచ్చింది ప్రవీణ్ చంద్ర. తర్వాత అందరూ సోలో ఫోక్స్ మొదలు అలా ఇన్ని ప్రదర్శనలు చేస్తున్నప్పుడు ఎవరైనా ప్రముఖులు వచ్చి మీ కార్యక్రమం చూడటం? చాలా మంది అండి, చాలా మంది. అంటే మా వరంగల్ అని కాదు, మొత్తం మాకు విజయవాడ రాజమండ్రి వాళ్ళ నుంచి కానీ మా ప్రదర్శనలు పిలిచేవాళ్ళు. ఆ రోజుల్లో మొత్తం వైజాగ్ యశవంత ఢిల్లీలో కూడా ప్రదర్శన జరిగింది. మంచి మంచి ప్రముఖులు అది చేసేవాళ్ళు, చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. ముఖ్యంగా తాతగారు అరే బాగా చేస్తున్నావురా, ఇంకా ఆయన ఎప్పుడు అంటే సమాజానికి ఏదన్నా సందేశం ఇవ్వాలన్నట్టుగా చెప్పేవారు. సో తర్వాత ఏమైందంటే ఓకే ఈ సోలో కాదు మనము డాన్స్ బ్యాలెన్స్ చేద్దాం అని మాకు నరసింహరావు గారు అంకుల్ అవుతారు. చాలా గొప్ప రచయిత వారు. అతను క్లాసికల్ బ్యాలెన్స్ రాసేవారు, శ్రీకృష్ణ సత్య, రుక్మిణి కళ్యాణం, వరుదిని ప్రవరాక్యులు ఇట్లాంటివి రాసేవాడిని నేను దగ్గర కూర్చోబెట్టాను. మీ ఫోక్ రాయగలరు, మీరు రాయండి అని చెప్పి, లేదు నేను క్లాసికల్ బ్యాలెన్స్ రాస్తున్నాను కదా అంటే, లేదు లేదు మీరు ఫోక్ రాయగలరు అంకుల్, మీరు చాలా బాగా రాదు అని అతనితో నేను ఆపదలు అవని నేను ఇక ఇలా ఇటు వచ్చేసాను బ్యాలెన్స్ వైపు. అంటే కంప్లీట్గా అన్ని మెసేజ్ ఓరియంటెడ్, ఇవన్నీ వినోదాత్మకమని, పెట్టల ద్వారా కానీ ఎంటర్టైన్మెంట్, మంత్రాల ముత్తిగాడు కానీ ఇవన్నీ ఎంటర్టైన్మెంట్ బేస్. సో మనం సందేశం ఇవ్వాలి. కాలేజీ గారు చెప్పారు కింద వారు, అరే ఏదన్నా చెప్పాలి రా నువ్వు ఉత్తగరా. ఎలా మాట్లాడేవాళ్ళు ఆయన మీతో కాలేజీ గారు? తాత అని భుజం వచ్చేసి ఆయన కార్యక్రమాలకి అప్పుడప్పుడు గెస్ట్గా పిలిచేవాడిని, వచ్చేవారు. సో ఆ తర్వాత ఏంటంటే ఈ నృత్యనాటికల ప్రస్థానం స్టార్ట్ అయింది. అంటే ఒక పాయింట్ మీకు నచ్చింది, ఎస్ మెసేజ్ ఇస్తే బాగుంటుంది, మనం అంటే సందేశం ఇవ్వాలి జనా. సో ఇప్పుడు ఇప్పటికీ కూడా నేను ఎంత చెప్పినా సమాజంలో బ్యాడ్ ఏంటంటే, మనం బాధపడేది ఇప్పటికీ ప్లాస్టిక్ కవర్స్ వాడడం. మనం ఆ రోజుల్లో అంటే ఇప్పుడు మేము 87-89లో ఈ బ్యాలెన్స్ చేసాం, ఇప్పటికీ ఆ సమస్య పోలేదు. ఇంకా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ట్రై చేస్తున్నారు, ఇంకా ఎలాంటి స్టెప్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ఎరాడికేట్ చేయాలి. మార్పు అనేది ప్రభుత్వం చెప్పినా, ఎవరి సంస్థలు చెప్పినా, మా లాంటి నృత్య దర్శకులు చెప్పినా, ఆర్గనైజేషన్ చెప్పినా కానీ ఆ మార్పు పబ్లిక్ లో రావాలి. మన ఇంట్లో మనం ప్లాస్టిక్ కవర్ పట్టుకొని వెళ్ళడం, ఎవరికి వాళ్ళు ఇది వాడొద్దు, మనం ఒక స్టెప్ తీసుకుంటే అదే ఎరాడికేట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది ఆలోచిస్తున్నారు వాటి గురించి. మీరు ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ ఇంకా చాలా ఇచ్చారు సార్, వాటి గురించి కూడా మాట్లాడదాం. స్టేజ్ ఆర్టిస్ట్ అనగానే చాలా వరకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ చాలా వరకు ఉంటాయి, ఎందుకంటే మీరు అప్పుడు కాలోజీ లాంటి వారి చేత కూడా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అంటే ఎలాంటి రివార్డ్స్ వచ్చాయి, ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి, ఎలాంటి ప్రశంసలు వచ్చాయి? నేనంటే డాన్స్ బాలెన్స్ లో ఆ రోజుల్లో కాంపిటీషన్స్, ముఖ్యంగా కాంపిటీషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ అవార్డ్స్, రాజమండ్రి అక్కడ నాట్యరాజు కళాజ్యోతి అనే ఆర్గనైజేషన్స్ వాళ్ళు, అట్లాగే సిరిసిల్ల, దెన్ ఇంకా చెప్పాలంటే గుంటూరు కళానిలయం పిఆర్ మోహన్ గారు, అతను చాలా దాదాపు నాకు తెలిసి ఇంకా 35-40 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. నేను నా ట్రూప్తో బ్యాలెన్స్ వేసేవాడిని అప్పుడు 90స్లో నృత్యనాటికలు కంటిన్యూగా 4 సార్లు సోలోలో, నృత్యనాటికలు 2 సార్లు దేవపారిజాతం అవార్డు వచ్చిందమ్మా. అలాగే నాట్య మయూరి కంటిన్యూగా 3 సార్లు వచ్చింది. నేను వెళ్ళలేదు, పోతున్నాము అంటే ఆ ప్రవీణ్ చంద్ర వస్తున్నారా అనే పరిస్థితి వచ్చింది. తర్వాత నా శిష్యులు కూడా వాళ్ళు కంటిన్యూ అవార్డ్స్ కొట్టారు. ఇంతవరకు నన్ను అడిగితే ఆంధ్ర తెలంగాణలో అటువంటి అవార్డ్స్ ఎక్కడ లేవు, అటువంటి ఆర్గనైజేషన్స్ ఉండే అప్పుడు. ఇప్పుడు కూడా వారు కంటిన్యూ చేస్తున్నారు పిఆర్ మోహన్ గారు. చెప్పాలంటే అందులో కంప్లీట్ గా సక్సెస్ అయ్యారు మీరు ఆ జర్నీలో. నెక్స్ట్ టెలివిజన్ లో అసలు ఎలా అడుగు పెట్టారు సార్?
దూరదర్శన్ దూరదర్శన్లో నేను 85-86 నుంచి ఆడిషన్ ఇక్కడ. అప్పుడు స్టూడియో ఇక్కడ లేదండి, సోమాజిగూడలో ఉండేది. ఓకే, సో సోమాజిగూడలో ఉండేది. మేము వరంగల్ నుంచి దీని ఎంట్రీ నిజంగా అనాలంటే దేవరత్ గారే, మా గురువు గారే దీనికి ఇక్కడ మార్గదర్శి మాకు. ఆయనను మేము కంటిన్యూ చేస్తూ ఆయనతో పాటు మేము బ్యాలెన్స్ చేస్తూ తర్వాత నేను సోలోగా వచ్చి నేను ఇక్కడ ఆడిషన్ పార్టిసిపేట్ అయ్యి ఒక డాన్స్ ఆడిషన్గా నాకు అప్పుడు డాన్స్ ఆడిషన్. సో అప్పటి నుంచి నాకు ఇండివిజువల్ కార్యక్రమాలు నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము వరంగల్ నుంచి కాకతీయ ఎక్స్ప్రెస్లో పడి అందరం ఇంతమంది 50 మంది ఉన్నాం. అమ్మ వరంగల్ వాళ్ళ అంటే మీ ఇక్కడ దూరదర్శన్లో మొత్తం అసలు ఈ స్టూడియో అంతా నిండిపోయాయి. జానపదం అంటే వరంగల్ చెప్పాను కదండి, వరంగల్ అంటే జానపదం. అట్లాంటి సిచ్యువేషన్లో గ్రూప్ డాన్సులు, డాన్స్ బ్యాలెన్స్, సోలో డాన్స్ అట్లా కంటిన్యూగా దాదాపు 2004-2005 వరకు నేను 87 నుంచి అందులో ఆపదలు అవని చీకటి చీల్చిన వెలుగు పూలు, దెన్ మన పండుగలు, రకరకాల బ్యాలెన్స్, అజ్ఞానం వీడండి, చాలా బ్యాలెన్స్, ఇంకా పేర్లు కొన్ని మర్చిపోయినాను నేను. అట్లాంటి చాలా మంది మంచి ఎంకరేజ్మెంట్ ఉండే మాకు. ఇందాక చెప్పారు మీరు ఆపదలు అవని, అంటే ఇది ఎలాంటి సబ్జెక్ట్ అండి అసలు? ఆపదలు అని ఇంతకుముందు చెప్పాను మీకు, అదే క్యారీ బ్యాగ్స్ ఇవి అంటే మేము పర్యావరణం మీద, అంటే పర్యావరణం మన చెరువులు ఎలా కలుషితం అవుతున్నాయి, గాలి ఎలా కలుషితం అవుతుంది, అసలు టోటల్ గా ఇప్పుడున్న నగరీకరణ ఇలాంటి పరిస్థితి ఉంది. నరసింహరావు గారు రచన చేశారు దీనికి, మా శంకర్ అన్న చనిపోయినారు గాయకుడు శంకర్ గారు, ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేశారు. సో నేను డాన్స్ డైరెక్టర్ గా నృత్య నాటికి నిన్నది. సో దీనికి మేము 60 మంది వచ్చాము ఆ రోజుల్లో. 60 మంది వచ్చి మాకు ఇక్కడ 2 డేస్ పిక్చర్ చేశారు ఇదే స్టూడియోలో 2 రోజులు. సో ఇప్పటికీ కూడా ఆపదలు అని నాకు తెలిసి కంటిన్యూగా వేస్తున్నారు అప్పుడప్పుడు. ఇంకా అప్పుడు చూస్తే మన ఫేస్లు అవి చాలా సంతోషం. ఆ రోజుల్లో సందేశం ఏదో చేయాలి అట్లాంటి బ్యాలెలు. సో నన్ను దూరదర్శన్ కూడా చాలా ఎంకరేజ్ చేసింది. అంటే ఇక్కడ మీరు వేసేటప్పుడు మీరు అన్నారు 2-3 అవర్స్, 2 రోజులు పడుతుంది. యాక్చువల్గా 1 డేనే. ఆ బ్యాలే మాత్రం పర్టికులర్ గా కొన్ని సెట్టింగ్స్ బ్యాక్ డ్రాప్ మారేది, అంటే ఫ్యాక్టరీ దానికి ఒక సెట్టింగ్, ఆర్ట్ వర్క్ లో కొంత ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే 2 డేస్ ఉంటే బాగుంటుంది అని అన్నారు, మంచిగా చేయాలనుకున్నారు. అలా చేసి 2 డేస్ చేస్తున్నారంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ ఉండేది మీకు అక్కడ? మా మేము దాదాపు ఒక 10 డేస్ మేము చేసినాక కూడా ఇక్కడ పెక్స్ వాళ్ళు వచ్చి వరంగల్ వచ్చి ఎలా ఉంది చూసేవాళ్ళు, పరిస్థితి ఎలా ఉంది చూసినాక ఓకే అంటే అప్పుడు డేట్ ఇచ్చేవాళ్ళు మాకు. అంటే పెద్ద బ్యాలెన్స్, మిగతా సోలోస్ అవి అంటే చేసేవాళ్ళం, కొంచెం బ్యాలెన్స్ మాత్రం అక్కడికి వచ్చి చూసేవాళ్ళు. చూసినాక నెక్స్ట్ డే తర్వాత డేట్ చెప్తే అప్పుడు మేము మళ్ళీ వచ్చేవాళ్ళం అందరం. సో ప్రాక్టీస్ మినిమం 10 డేస్ మా ఇంట్లోనే ప్రాక్టీస్ అయ్యేది అంతా, ఒక మా పిల్లలంతా స్టూడెంట్స్, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా, మా మదర్ అప్పటికి నా మ్యారేజ్ కూడా అయింది, మా మిస్సెస్ వీళ్ళందరి నాతోటి ఎలా ఉండే అంటే మా డాన్స్ స్టూడెంట్స్ అంత యూత్ అప్పుడు మేమంతా ఆ ఏజ్ వాళ్ళకు కూడా మా మిస్ ఎంకరేజ్మెంట్, మా మదర్ ఎంకరేజ్మెంట్, ఫాదర్ వీళ్ళంతా ఒక ఫ్యామిలీ లాగా ఫుడ్ మా ఇంట్లోనే అరేంజ్ చేసి ఇబ్బంది ఏం పడలేదా ఇంతమంది అంటే బాగా అసలు బాగా ఏదో మా కొడుకు ఏదో అయితే కదా వాడికి ఎంకరేజ్ చేయాలి, వాడికి టాలెంట్ ఉంది అలా చేసేవాడు. ఎన్నడూ ఎందుకు నానా ఇది ఇవన్నీ ఏం తిండి పెడతాయా చాలా బాధలు పడ్డాం చాలా. అసలు రావడానికి ట్రైన్ చార్జెస్ ఉండకపోయేది, వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేయాలంటే వాళ్ళ ఇళ్ళలో పర్మిషన్స్ జాగ్రత్తగా తీసుకురావాలి, అందరు లేడీస్ వచ్చేవాళ్ళు. అప్పటి నుంచి స్టార్ట్ అయిందండి నాతో పాటు ఒక హీరోయిన్ క్యారెక్టర్స్ ప్లస్ స్టూడెంట్స్ పిల్లలు. అప్పుడు జానపదంలో ఒక ఊపు తీసుకొచ్చాం అందరు వచ్చేవాళ్ళు, మన పండుగలు, సంక్రాంతి, ఉగాది, హోలీ ఇట్లాంటి బ్యాలెలు పిల్లలంతా సంబరంగానే. నిజంగా హోలీ అంటే హోలీ లాగా ఉండేది. 5 ఇయర్స్ నుంచి 20-25 ఇయర్స్ వరకు పెద్దవాళ్ళు కూడా రియల్ క్యారెక్టర్స్, అమ్మా ఆంటీ మీరు చేయాలి, వీళ్ళ పిల్లల తల్లిదండ్రులు కూడా అడిగేవాడిని సార్ మీరు వస్తారు కదా ఎట్లా మీరు కూడా చేయండి, ఇది ఒక బ్యాలే, మన ఒక సందేశాన్ని ఇస్తున్నాం, చెప్పబోతున్నాం సమాజానికి, మీరు అందరు చేస్తారు.
ఇట్లాంటివన్నీ మనకి వచ్చే అమౌంట్ కంటే ఎక్కువ ఖర్చులు ఎక్కువయ్యాయి. అంతే పరిస్థితి. మనకి అప్పుడు ఏదో చేయాలని తపనలు ఆ బాధలు పడేవాళ్ళు. ఎవరి మీద మేము అది చేసేవాళ్ళం కాదు. ఆనందంగానే అందరం ఒక్కోసారి డబ్బులు పడితే అందరు తల ఆయన నేసుకొని కూడా వచ్చేవాళ్ళం. నెక్స్ట్ మిగతా సబ్జెక్ట్ అజ్ఞానం వీడండి అంటే ఎలాంటి అజ్ఞానం వీడండి? మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు ఇప్పటికీ పోలేదు, ఇంకా అప్పుడు ఎక్కువ ఉండేది, ఇంకా చాలా ఉండేవి. ఇప్పుడు మీడియా అంతా పెరిగిపోయింది కాబట్టి రోజు వాటి మీద కొంత అవేర్నెస్ వచ్చింది. ఈ మూఢనమ్మకాలు అజ్ఞానం వీడండి, ఈ జోగిని వ్యవస్థ ఇట్లాంటి మూఢనమ్మకాలు అట్లాంటి థీమ్ మీద అప్పుడు ఈ కలరా మీద తీసుకున్న థీమ్ అజ్ఞానం వీడండి అని మత్సన్ రావు గారు రాశారు. తుంగతుర్తి మత్సన్ రావు గారు రాశారు రచన. సో ఇది ఇది కూడా 20 నిమిషాలు బ్యాలే అండి. బాగా వచ్చింది, మంచి పేరు వచ్చింది నాకు. అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నృత్య రూపకం నార్మల్ గా మాట్లాడేవి ఏమైనా చెప్పటం గురించి అయితే నార్మల్ గా వింటూ ఉంటారు. నృత్య రూపకం అంటే అలా కళ్ళప్పగించి చూడాలి ప్రేక్షకుడు అనేది, అంటే అది అంత అట్రాక్టివ్ గా ఉంటేనే జరుగుతుంది అన్ని ఎక్స్ప్రెషన్స్ కావచ్చు ఇలా ప్రతిదీ. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన నృత్య నాటికలు మనము ఒక స్టేజ్ మీద చేసినట్టే, ఇప్పుడు దూరదర్శన్ అంటే కట్ టేక్ ఏమి ఉండవు, డైరెక్ట్ కంటిన్యూ. అందుకోసం వాళ్ళు అప్పుడు ఎక్సర్సైజ్ చూసేవాళ్ళు ప్రాక్టీస్ అటువంటి ఫార్మేట్ లో మనం సందేశాన్ని ఇచ్చేదాన్ని డైరెక్ట్ గా చేయడం అంటే అంత ఈజీ కాదు. అది ఫుల్ స్ట్రెచ్ కంటిన్యూగా చేయడం అనేది చాలా. మన దగ్గర 3-4 కెమెరాలు ఉండేవారు, వాళ్ళు అలా పాపం కవర్ చేస్తూ ఆ షార్ట్ ఈ షార్ట్ వేసుకొని చేసేవాళ్ళు కంటిన్యూగా. అది మీకు బాగా ఇష్టమైంది గుర్తుండిపోయేది ఏ సబ్జెక్ట్ అంటారు అసలు? ఆపదలోని పర్యావరణం. మనం ఇంకా 100 సంవత్సరాలు చూడండి ఈ సమస్య అలాగే ఉంటుంది. జనం ఎంతవరకు మారుతారో మనం చెప్పలేం. అంటే మొత్తం ఎక్కడ రేడియోలో కానీ టీవీలో కానీ సమ్ బయట ఎంత ప్రదర్శన ఇచ్చి ఎన్ని సందేశాలు చెప్పినా జనంలో మార్పు వస్తుందా రాదా నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఆ మార్పు రావాలి. మీరు చూడండి వెహికల్స్ నుంచి వచ్చే పొగ కానీ, అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటారు మీరు? ఎవరికి వారు ఇండివిజువల్, ప్రతి ఫస్ట్ వ్యక్తి మారితే సమాజం మారుతుంది. ఆ వ్యక్తి తను అనుకోవాలి ఓకే మనం దీనివల్ల మనకి ప్రపంచానికి నష్టం. ఇప్పటికి చూడండి వర్షాలు, చలికాలంలో వర్షం పడుతుంది, ఎండాకాలంలో చలి పెడుతుంది, చలికాలంలో మొత్తం మారిపోయింది. ఆల్రెడీ ఓజోన్ కు చిల్లు పడి అల్ట్రా వైలెట్ రేసెస్ అది ఇది మొత్తం మారిపోతుంది. ఇంకా ముందు ముందు చాలా మంది శాస్త్రజ్ఞులు చెప్తున్నారు చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ వస్తాయి. ఈ మంచు ఖండాలు కరిగిపోయి సముద్రంలో అయిపోయి ప్రళయం వస్తుందని చెప్తున్నాం. ఎవరికి కూడా దాని మీద అది లేదు. ప్రస్తుతం కొంచెం కాదండి చాలా, అది ఎట్లా పోవాలి అనేది అందరి కృషి. కొంత మార్పు వస్తుంది, మేబీ ఫ్యూచర్ లో రావచ్చేమో, నెక్స్ట్ జనరేషన్స్ కావచ్చు వీళ్ళైనా. మీరు అన్నట్టు ఇలాంటి మంచి సబ్జెక్ట్స్ తీసినప్పుడు ఖచ్చితంగా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, అండ్ విమర్శించే వాళ్ళు ఎవరైనా కనపడ్డారా మీకు? ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోండి అని చెప్పే వాళ్ళు ఎవరైనా కనపడ్డారా? అంటే ఇప్పుడు అప్డేట్ అవుతూ పోతును అప్పటికి పర్యావరణానికి, ఇప్పుడున్న పర్యావరణానికి, అంటే కొత్త కొత్త ఇప్పుడు ఫోన్ ఎలక్ట్రానిక్ అడ్డగోలుగా ఇసిరేయడం అవి చేస్తున్నాం. అప్పుడు అవన్నీ లేవు. అప్పుడు మొత్తం వీధంతటి ఓన్లీ చెరువు, గాలి గురించి, చెరువు గురించి ఒకటే ఉండేది. అవన్నీ చెప్పాం గానీ గాలి నీరు కలుషితం గురించి ఎక్కువ చెప్పాము. అప్పట్లో పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు గ్యాడ్జెట్స్ ఎక్కువైపోయినదానికి నేను అదే నేను ఈ ప్యాలే బంద్ చేసి కూడా నాకు 10-15 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీకు ఏమైనా అందులో ఇంప్రవైజేషన్ చేసి చేయాలని అనిపిస్తుంది? yes నేను ఇప్పటికి కూడా అద్భుతంగా డాన్స్ చేయగలను. నేను ఇదే దూరదర్శన్ లో చేస్తాను త్వరలో. అంటే సినిమా దర్శకుని అయినా గానీ నాకు ఆ థియేటర్ నుంచి వచ్చాను, స్టేజ్ నుంచి, కాబట్టి నాకు ఎక్కడికి పోలేదు. త్వరలో అద్భుతమైన ప్రదర్శన రవీంద్ర భారతిలో ఇదే ఆపదలో. ఓకే, మళ్ళీ నా 50 మంది ట్రూప్ తో తగ్గట్టుగా కంపల్సరీ చేస్తానమ్మా. అది ఇప్పటి లేటెస్ట్ మీరు అన్నట్టు లేటెస్ట్ ప్రాబ్లమ్స్ ఏమైతున్నాయో వాటిని అందులో కలుపుకొని సందేశం ఒక నృత్య నాటిక సందేశం. ఈ టెలివిజన్ కి సంబంధించి అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఏమైనా అందుకున్నారా?
దీంట్లో నేను టెలి స్కూల్లో కూడా కార్యక్రమం చేసేవాడిని. అప్పుడు సైట్ నుంచి ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, రాంబాబు గారు ప్రొడ్యూసర్ ఉండే, నాకు అప్పుడు ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది దానికి, నేను చేసిన దానికి స్పెషల్ కామెడేషన్ అవార్డు ఫ్రమ్ జపాన్, జపాన్ ప్రైజ్. సో అది చీకట్లో చిరుక్రాంతి, చీకట్లో చిరుక్రాంతి అది స్ట్రీట్ చిల్డ్రన్స్ మీద చేసాము. ఓకే, ఇది 96-97. సో ఇప్పటికీ కూడా అద్భుతమైన రాంబాబు గారు కలిస్తే మనం అంటాడు, ఆయన రిటైర్ అయినారు బాగా, చాలా మంచి పేరు వచ్చింది దానికి, చీకట్లో చిరుక్రాంతి. ఓకే, సో మీకు దూరదర్శన్ అనగానే ఏది మీకు బాగా గుర్తొస్తుంది అసలు వెంటనే? వెంటనే నేను చేసిన పెట్టెల ద్వారా ఇక్కడ చేశాను, నేను చేసిన మంత్రాల ముత్తి గారు ఇవిగాక నాకు ఈ నేను చేసిన బ్యాలెన్స్ అన్ని ఇష్టమండి. ఇప్పటికి కూడా ఆపదలో అని అజ్ఞానం వీడండి, మన పండుగలు ఇంకా చేస్తూనే ఉన్నాం. ఒక బ్యాలెట్ 25 మినిట్స్ ఇది నేను ఆల్ ఓవర్ ఇండియా పర్ఫామ్ చేశాను. అంత ఢిల్లీలో, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ లో చాలా సార్లు చేశాను. మా వరంగల్, వరంగల్ దూరదర్శన్ అప్పుడు పాలకుర్తి మత్స్వరరావు గారు ఉండే వరంగల్ దూరదర్శన్, అక్కడ లైవ్ ప్రోగ్రామ్ అది ఆ రోజుల్లో. అప్పుడు అది కష్టం అనిపించేదా లైవ్ ప్రోగ్రామ్? ఎందుకంటే ప్రాక్టీస్ చేసి చేసేదంటే మనం థియేటర్ నుంచి వచ్చాం కాబట్టి మేము వేసేది స్టేజ్ ప్రోగ్రామ్ డైరెక్ట్ కదా. సో అక్కడ ముందు మాకు కెమెరాలు ఉన్నాయా లేవా మేము అన్నాడు ఆలోచించలేదు. ఎవరు కూడా కెమెరా వైపు చూడకుండా వాళ్ళు ఒక అందరు లీనమైపోయేవాళ్ళు. ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది, డెడికేషన్. ఇప్పటికీ నా స్టూడెంట్స్ ఉన్నారు వరంగల్లో, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళు వాళ్లకు 100 మంది శిష్యులు. తాడు రేణుక అని ఆమె, ఆమె క్లాసికల్ డాన్సర్, ఆమె మాస్టర్. బట్ నేను జానపదం మాత్రం తను నా దగ్గర నేర్చుకున్నాను. నేను చేసిన బ్యాలెన్స్ అన్ని తను ఇప్పటికీ ఆపదలోని కానీ, సంక్రాంతి సంబరాలు కానీ, ఈ మన పండుగలు వాళ్ళు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, అప్పుడున్నంత అంటే అంత ఇంట్రెస్ట్ ఇప్పుడు చూపిస్తున్నారు అంటారా? నేను అదే చెప్పబోతున్నాను మీకు. జానపదాలు అయిపోయినాయి అని చెప్పలేము, ఇది 1000 సంవత్సరాల నుంచి వస్తుంది, జనంలోంచి పుట్టింది జానపదం, జనపదం. సో ఈ పాటలు కానీ నృత్యాలు కానీ ఇంకా ఎప్పటికీ లైఫ్ లాంగ్. ఈ డిస్కోలు పోయినాయి, బ్రేక్ వచ్చింది, బ్రేక్ పోయి ఇంకేదో వెస్టర్న్, రకరకాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ జానపదం మారదు, ఎప్పటికీ అలా, ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఏదైనా ఇది పుట్టినాకనే మిగతా మిగతా నృత్యాంశాలు పుట్టినాయి ఇవన్నీ. సో ఫస్ట్ జానపదమే అది, మళ్ళీ ట్రెండ్ మారొచ్చేమో కానీ దీనికి వచ్చిన టైంకి వస్తూనే ఉంటుంది, మళ్ళీ ముందుకు పోతూనే ఉంటుంది. ఇది అసలు మారదు, కరెక్ట్. ఇప్పటికి చూడండి ప్రతి సినిమాలో కూడా మీకు ఏదో పాట జానపదం పాట కావాలని క్రియేట్ చేసి పెడుతూ ఉంటారు, పెడుతుంటారు జనంలో. అది ఎక్కుతుంది బాగా, ఎందుకంటే అది జనం మధ్య నుంచి వచ్చింది పాట, ప్రజల్లోంచి వచ్చింది ఆ పాట. ఆ పాట వినగానే ఓన్ చేసుకుంటారు ఎవరికి వాళ్ళు, బీట్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు చాలా మంది. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక కళాకారునిగా మీరు అక్కడ సక్సెస్ అయ్యారు, ఆ తర్వాత టెలివిజన్ కి వచ్చి అక్కడ సక్సెస్ఫుల్ అయ్యారు, అండ్ తర్వాత సినీ సినిమా వైపు వచ్చారు, సినిమా ఇండస్ట్రీ వైపు ఎప్పుడు వచ్చారు అసలు? టెలివిజన్ కంప్లీట్ అయిన తర్వాత ఏ ఇయర్లో దాదాపుగా స్టార్టింగ్ ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు? నాకు నిజంగా సినీ ప్రస్థానంలో నా గురువులు ఎవరు లేరు. అంటే నేను ఈ నృత్య నాటికలు చేసినప్పుడు నేనే డైరెక్ట్ చేసినా కాబట్టి నాకంతా ఓకే, సినిమా అంటే అందులో కూడా నవరసాలతోనే చేసింది. కెమెరా కెమెరామెన్ చూసుకుంటాడు, నాకు ఏ షాట్ కావాలో చెప్పాలి. షూటింగ్లోకి వెళ్ళి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఎక్కడ సినిమా షూటింగ్స్ అయితే అక్కడ వెళ్ళి గమనించేవాడు, గమనించి ఓకే నేనెందుకు దర్శకుని కావద్దు. ఓకే, అయితే చిన్నప్పటి నుంచి నాకు నిగుణంగా అంటే షోలే సినిమా నుంచి మొదలు పెడితే శంకరాభరణం కానీ మా భూమి కానీ రకరకాల సినిమాలు, రకరకాల సందేశాలు వాళ్ళు చేసే పని, ఈ వాళ్ళు తీసే అది, అంటే సినిమా అనేది ఒక ప్రపంచం, అంటే ప్రపంచానికి తెలియజేస్తుంది. నేను ఒక నృత్య నాటికి చేసిన దూరదర్శన్ లేదా స్టేజీ ఎంతమందికి చెప్పగలుగుతాం. సినిమా చేస్తే ఒక దర్శకునిగా నేను నెక్స్ట్ తరం వాళ్ళకి కూడా తెలుస్తుంది, పోతుంది. మనం ఇంకా ఏదైనా చెప్పదలుచుకున్నా చాలా మందికి అందుతుంది ఆ విషయం అనుకున్నాం. అలాగే ఏమైందంటే ఫస్ట్ నేను సినిమా దర్శకుని కావాలని దానికి ముందు బీజం ఉంటుంది. కొరియోగ్రాఫర్గా పిట్టల ద్వారా సినిమా చేశాను. ఓకే,
ఎందుకంటే నేను సినిమా నృత్యాలు నాకేం పెద్దగా రావు, నాకు జనరల్ గా ఈ పిట్టల దూర అనే పాటను ఈ తురుతురు బురుబురు వచ్చే ఆ పాట పిట్టల దూర అనే సినిమా అనౌన్స్ అయింది. సానా యాదిరెడ్డి గారు దాని సినిమా నిర్మాత దర్శకుడు అయినప్పుడు నేను ఆయన వచ్చి పర్సనల్ కలిశాను, సార్ మీరు సినిమా చేస్తున్నారు, మా వరంగల్ ఒక పాట ఉంది, అది వాసుదేవరెడ్డి రాశారు, ఆ పాట మీరు తీసుకోండి సార్ సినిమాకి. నేను ఆ పాటను స్టేజీ డాన్స్ చేసేవాడిని, మీరు నన్ను ఆ డాన్స్ డైరెక్టర్గా నన్ను పెట్టుకోండి అని వారిని రిక్వెస్ట్ చేశాను. ఏదో ఒకసారి చేసి చూపించు అన్నారు. అంబడే నేను ఆయన ముందర ఆ పాట పెట్టుకొని డాన్స్ చేసిన, అరే బాగుంది నువ్వే చెయ్యి, నువ్వే కంపోజ్ చెయ్యి పాటను అన్నారు. సో ఇమీడియట్గా అలా కుదిరింది. సో అలాగే అందులో పిఎల్ నారాయణ ఎంటర్ అయ్యాను. సో దాంతో ఆ సినిమా అప్పుడు ఓ సినిమా కెమెరాలు 96 నేను చెప్పేది 96 తర్వాత నాకు 2013 వరకు గ్యాప్ వచ్చింది. 17 సంవత్సరాలు నేను డైరెక్టర్ కావాలనడానికి. ఎందుకు వచ్చిందంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ లో మనం వరంగల్ ఉన్నాం, హైదరాబాద్ షిఫ్ట్ కావాలి అప్పుడున్న పరిస్థితులు. సో హైదరాబాద్ షిఫ్ట్ అయిన సినిమా గురించి, కానీ ఇక్కడ అంతా అప్పుడంతా చెన్నై డామినేషన్ అంతా సినిమా ఇండస్ట్రీ అంతా చెన్నై బేస్. సో నేను కొంచెం ఇది కాదు, నాకు ఫస్ట్ డబ్బులు సంపాదించుకోవాలి మనము అని యాడ్ ఫిలిం రంగంకి వెళ్ళాను. ఓకే, యాడ్స్ చేయడం ఆ రోజుల్లోనే వెళ్ళి కాలేజ్ యాడ్స్, స్కూల్ యాడ్స్ చిన్న చిన్నగా, అప్పుడంతా హై బ్యాండ్ ఓ బ్యాండ్ అలా స్టార్ట్ అయ్యేది విహెచ్ఎస్ వీడియో కెమెరాలతో. అలా చేస్తూ అంటే ఆ రంగం వదిలిపెట్టకుండా యాడ్ ఫిలిం రంగంలోకి వెళ్ళి అదే డైరెక్టర్గానే అలా చేస్తూ చేస్తూ నాకంటూ ఫస్ట్ సెల్ఫ్గా పిల్లల్ని చదివించుకుంటూ మనం డబ్బు సంపాదించుకొని నిలబడ్డాను. కొంచెం నిలబడ్డాక నేను సినిమా వైపు వెళ్ళాను. అది ఇంకా కొడుతూనే ఉంది, డైరెక్టర్ కావాలి డైరెక్టర్. మళ్ళీ డాన్స్ డైరెక్టర్ అనుకోలే, ఒక డాన్స్ డైరెక్టర్ అంటే ఒక్క కొరియోగ్రాఫీ ఒక్క 24 ఫ్రేమ్స్ అదొకటి. సో నేను డైరెక్టర్ అయితే 24 ఫ్రేమ్స్ నేనే కాబట్టి డైరెక్టర్ అంటే. సో అలా నా మొదటి సినిమా ద బెల్స్ 2013 ద బెల్స్ అనేది నాకు అవకాశం ఇచ్చింది ఎర్రోజు వెంకటాచారి దాని ప్రొడ్యూసర్. అతను తప్పకుండా అన్నావరు చేద్దాం, నేను కలిసింది నాకు మంచి మిత్రుడు అతను, చేద్దాం నన్ను ఎంకరేజ్ చేసి నాకు ఫస్ట్ సినిమా అవకాశం ఇచ్చారు. సో ద బెల్స్ ఏంటంటే అమ్మా దాని నేపథ్యం పోర్న్ సైట్స్ మీద ఒక బెల్స్ అంటే BELLS ఈ 5 క్యారెక్టర్స్ పెట్టాను. బెల్స్ అనేది ఒక ఆర్గనైజేషన్ సినిమాలో, బెల్స్ బి ఫర్ భరత్, ఈ ఫర్ ఈశ్వర్, ఎల్ ఫర్ లక్ష్మణ్ అలా పేర్లు పెట్టుకొని ఈ అందరు కలిస్తే బెల్స్. బెల్స్ అంటే ఒక సౌండ్, ఆ సౌండ్ జాగృతం చేస్తే సమాజాన్ని. సో దానివల్ల నిద్రపోతున్న సమాజంలో వాళ్ళంతా ఆ సౌండ్ లేస్తారు అనేది కాన్సెప్ట్. దాన్ని ఒక సందేశం. సో అప్పుడున్న సిచ్యువేషన్లో అది మార్కెటింగ్ కానీ అది కానీ ఒక జస్ట్ ఒక 15-20 థియేటర్లో మేము రిలీజ్ చేయగలిగాం. దానివల్ల ఎంతమందికి చేరుకోలేకపోయింది ఆ సినిమా, మొదటి సినిమానే చేరుకోలేకపోయింది. ఒక మంచి సందేశాన్ని ఇద్దామనుకున్నాను. మీరు టెలివిజన్లో కూడా ఇందాక మాట్లాడుకున్నట్టుగా అన్ని మంచి మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఒక రకంగా చెప్పాలంటే ఆలోచింపజేసేవి. సేమ్ అలాంటి మెసేజ్ మీరు సినిమా ద్వారా కూడా ఇద్దామనుకున్నాను. మీకు ఏది బెస్ట్ అనిపించింది? సినిమానే కానీ పాపం సినిమా నాతో డబ్బులు పెట్టిన వాళ్ళకి మనం డబ్బులు రావాలి. డబ్బులు రావాలంటే ఇక్కడ సిస్టమ్స్ వేరున్నాయి. సో అటువంటి సిచ్యువేషన్లో అనిపించింది ఈ సందేశం ఇవన్నీ జనాలకి చెప్పే వాళ్ళు ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలి, కమర్షియల్ సినిమా ద్వారా ఏమో జనం చూస్తారేమో, కమర్షియల్ సినిమాల్లో ఎక్కడన్నా సందేశం ఉంటే చెప్పేటానికి ప్రయత్నం చేయాలి అనిపించి నా సెకండ్ సినిమా రామ్ గాదే కళ్యాణి, వాళ్ళు ముందుకొచ్చి బంతిపూల జానకి, అది అది టోటల్ కమర్షియల్ సినిమా అమ్మా. మ్యాక్సిమం కమర్షియల్ థ్రిల్లర్ అది, అంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ, మంచి దానికి కొంచెం మంచి పేరు వచ్చింది అప్పుడు నాకు. ప్రవీణ్ చందర్ అంటే దర్శకుడు, సినిమా గుర్తింపు వచ్చింది.
మీకు అప్పుడు ఏమనిపించింది, మళ్ళీ కొంచెం అదే క్రేజ్ ఎప్పుడైతే నృత్య రూపకాలు చేశారో అలాంటి క్రేజ్ వచ్చింది? నాకు అనిపించింది ఏంటంటే, స్టేజ్ అంటే జనం మనకు డైరెక్ట్ కనబడతారు లైవ్ లో, వాళ్ళ అభినందనలు వాళ్ళు. సినిమా అన్న ఇప్పుడు వచ్చిన పరిస్థితిలో ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళు సందేశం చెప్తుంటారు అందరు, కానీ మనకి థియేటర్లు అయితే ఎంత అంటే స్టేజ్ మీద ఎంత బాగుంటుందో సినిమా ద్వారా కూడా మనం ఆ పేరు తెచ్చుకోవాలి. అంటే మనం ముందు ముందు అలాంటి మంచి సినిమాలు ఇంకా పేరు ఉండే సినిమాలు తెచ్చుకొని కంపల్సరీ జనం మెప్పు పొందుతానని అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఎలాంటి సబ్జెక్ట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు? ఇప్పుడు సంత, మీకు సినిమా అయిపోయింది సంత, త్వరలో నవంబర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను నిర్మాత. దీనికి బోయినపల్లి జయవర్ధన్, బోయినపల్లి జయవర్ధన్ దీని ప్రొడ్యూసర్, అండ్ దీంతో పాటు సురేష్ అని ఇంకో ప్రొడ్యూసర్. సో సంత మంచి ఒక తెలంగాణ బేస్ లవ్ స్టోరీ సంతలో, ఇంతవరకు ఎవరు చేయలేదు. కమర్షియల్ లో సందేశం మళ్ళీ వదలదు, ఎక్కడో కొంత కంపల్సరీ అంటే కంప్లీట్ మెసేజ్ ఓరియంటెడ్ ఇస్తే ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. కొంచెం మాక్సిమం మార్చుకొని మార్చుకొని ఇంకా ముందు ముందు పక్కా కమర్షియల్ సినిమాలు చేయాలి. కాకపోతే ఏంటంటే మన నిర్మాతలు పెద్ద నిర్మాతలు దొరకాలి మనకి, ప్రొడ్యూసర్ దొరికితే ఒక పెద్ద సినిమా పెద్ద బడ్జెట్ సినిమాలు చేస్తే అప్పుడు జనానికి రీచ్ అవుతుంది. ఈ సినిమాలకి ఏంటంటే చిన్న సినిమాలకి ఆదరణ తక్కువ ఉంది. ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం వస్తుంది, అంటే మనకి థియేటర్లు దొరకాలి, దాని బిజినెస్ కావాలి. సో అవన్నీ అయినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. అవును, సో దానివల్ల కానీ అంటే ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? అప్పట్లానే అనిపిస్తుందా అంటే పెద్ద సినిమాలు చిన్న సినిమాలని కొంచెం డామినేట్ చేయటం? కానీ ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలో కట్అవుట్ ఫేస్ హీరో చెప్పకుండానే జనం వచ్చేస్తారు, కొనేస్తారు. చిన్న సినిమాలకు పబ్లిసిటీ మనకున్న నిర్మాతలు ఏమైతుందంటే వాళ్ళు సినిమా తీసే వరకే వాళ్ళు పబ్లిసిటీ వరకు చేతులు లేవట్టేస్తున్నారు. ఆ పబ్లిసిటీ మినిమం పెట్టుకుంటే తప్ప సినిమా గురించి జనంకు తెలుస్తుంది. ఈ సోషల్ మీడియా ద్వారా ఆయన కొంత పబ్లిసిటీ జరుగుతున్నా కానీ ఇంకా చాలా మాధ్యమాలు ఉన్నాయి, వాటి ద్వారా చేస్తే తప్ప రీచ్ కాదు. సో ఈ థియేటర్లు దొరకడం చిన్న థియేటర్ చిన్న సినిమాలకి వాటికి మార్నింగ్ షోకు రావడానికి ఇబ్బంది. ఆ థియేటర్ పోయే లోపల కొన్ని థియేటర్ సెట్లు ఉన్నాయంటే ముఖ్యంగా మల్టీప్లెక్స్లు, వాళ్ళు మినిమం 70 టికెట్స్ 80 టికెట్స్ అయితే తప్ప సినిమా నుంచారు. మీకు పేపర్లో కనపడేమో ఈ సినిమా ఇక్కడ అక్కడ అని మనం పేపర్ లేదు చూస్తాం. చూసి అక్కడికి వెళ్ళే లోపల మనం ఎవరో తెలిసిన ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి చెప్పి అక్కడ ఆ 70 టికెట్లు కట్ కాకపోతే వాడు సెంబడ ఇంకో సినిమా మార్చేస్తారు. ఇంత జరుగుతుందండి, అంత జరుగుతుంది. వాళ్ళు తప్పలేదు, వాళ్ళు ఏమంటారు సినిమాకి రాంది జనం రాంది, మా బిజినెస్ మేమెందుకు వేసుకుంటాం. ఇట్లా ఎవరిది తప్పో ఎవరిది గొప్పో అర్థం కాని సమస్యలో ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది. దీనికి ఏదో ఒక పరిష్కారం, దీనికి ఏదో ఒక మార్గం. పెద్దలు మనం చెప్పేటోళ్ళం కాదు కానీ మనకంత తెలియదు. చాలా మంది సీనియర్స్ దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, ఫిల్మ్ చాంబర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే చిన్న సినిమాలను బతికించాలి. చాలా మంది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అంతటా చాలా మంది దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, కానీ ఓ సినిమా అంటే ఒక భయం. అసలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమంటారు అంటే మేము 10 రూపాయలు పెడతాం, మాకు 10 రూపాయలు వస్తాయా క్వశ్చన్ చేస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇండస్ట్రీ ఉంది. మనం చెప్పలేమమ్మా సినిమాకి 10కి 10 వస్తాయా, 11 వస్తాయా, అసలు వస్తాయా రావా, అది మన చేతుల్లో ఉండలేదు. నాన్నేది ఏంటంటే బాబు సినిమా ప్యాషన్ మీద రండి చేయండి, వస్తాయా రావా, జనంలోకి వెళ్ళాలి, జనం నచ్చాలి, థియేటర్ దొరకాలి, బిజినెస్ కావాలి, ఇవన్నీ చాలా ఉన్నాయి లెక్కలు. ఇప్పుడు చాలా మంది వస్తున్నారు యంగ్స్టర్స్, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అద్భుతం, నేను అనేది మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి మంచి. దీనికి ఒక బిజినెస్ మార్గం వచ్చేస్తే ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ, 1000 మంది బతుకున్నారు ఇండస్ట్రీ సినిమా, వాళ్ళందరికీ పని దొరుకుతుంది. ఇది ఒక సినిమా ఇండస్ట్రీ భావించి దీనికి ఒక పరిష్కారం చూపిస్తే, ఇప్పుడు వేరే వేరే పెద్ద పెద్ద కంపెనీస్ ఎట్లా ఉన్నాయో అట్లా ఈ ఇండస్ట్రీ బతుకుతుంది. ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరికీ
అంటే ఒక వాటికి ఒకటి ఈ నెల ఈ సినిమా రిలీజ్ కావాలి, వీళ్ళకి ఎలాగో వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళకు అంటే గవర్నమెంట్ సబ్సిడీస్ కావచ్చు, ఎంకరేజ్మెంట్ అవార్డ్స్ కావచ్చు, అవన్నీ చేయాలి. ఇంతవరకు 6 సంవత్సరాలు అయింది తెలంగాణ వచ్చి సినిమా పరిశ్రమ గురించి ఏమాత్రం దానికి ఒక అవార్డ్స్ కానీ ఒక అది కానీ గుర్తింపు లేదా ఒక సబ్సిడీ కానీ గుర్తింపు. మిగతా అన్ని రంగాల్లో కేసీఆర్ గారు మంచి పరిపాలన ఇస్తున్నారు, అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. వారు దీని గురించి కూడా కేసీఆర్ గారిని మేము రిక్వెస్ట్ చేసేది అంటే సినిమా గురించి కూడా కొంచెం మీరు పట్టించుకోండి సార్ అని నేను దూరదర్శన్ ద్వారా కోరుకుంటున్నాను. ప్రవీణ్ చంద్ర గారు, ఒక్కసారి ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకుంటే స్టార్టింగ్ ఎప్పుడైతే కళాకారుని ఏమనిపిస్తుంది ఈ జర్నీ? ఈ జర్నీ తప్పకుండా మనకి అంటే నా పరంగా గ్రాఫ్ చూసుకుంటే డెఫినెట్గా ఒక స్టేజీ ఎక్కడానికి స్టేజీ మేకప్ వేసుకొని అట్రూప్తో డ్యాన్స్ చేయడానికి అప్పుడున్న పరిస్థితుల్లో అంత స్థాయి నుంచి ఇవాళ ఒక సినిమా దర్శకున్నైనా అంటే డెఫినెట్గా నా కష్టం, అంటే నా హార్డ్ వర్క్ ఏంటి, మనం ఏదో కొంత సాధించాం అంటే ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ఇది కామన్ ఇది ఇది ఇంకా నడుస్తుంది ఈ ప్రస్థానం. ఓకే, సో నాకు ఇంకా నేను జనంలో అద్భుతమైన మంచి మంచి సినిమాలు చేయాలి అందరికీ నల్లుట్ల ప్రవీణ్ చంద్ర ఓకే మన రేపున్నా లేకున్నా మన సినిమాల గురించి ఎక్కడో ఒక డిస్కషన్ కావాలి ఒక దర్శకునిగా. నాకు అలాగే స్టేజీ మీద ఇప్పటికీ వరంగల్లో ఆ రోజుల వాళ్ళకు అంత తెలుసు నేను ఎవరండి, ఇప్పుడున్న తరం తెలవకపోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అంతా చదువుల మీద పిల్లలు ఉన్నారు, ఇప్పుడున్న వెస్టర్న్ డాన్సెస్ అవి ఇవి ఇలా నడుస్తున్నాయి కాబట్టి జానపద గురించి తెలవకపోవచ్చు వాళ్ళకి. ఇప్పుడు మీరు అన్నట్టు వెస్టర్న్ కల్చర్ వచ్చింది, వెస్టర్న్ డాన్సెస్ ఎక్కువ వచ్చాయి, ఆ రెండింటికి ఒకసారి బేరీస్ వేసుకుంటే అది అది కూడా నృత్యమేనండి. ఇదే నృత్యమే అదే నృత్యమే, దేన్ని మనం కించపరిచేది కాదు. సో ఓవరాల్ గా చూస్తే అన్ని హెల్త్ కి మంచి ఫిట్నెస్ పాయింట్. సో ఆ విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఇప్పటి పిల్లలు ఎంత చదువుకున్నామా వాళ్ళు ఎందుకు అంటే నేను సంబంధం లేని విషయం చెప్తున్నాంటే ఈ సూసైడ్ చేసుకునే మెంటాలిటీస్ అంటే అప్పుడు పిల్లలు ప్రతి ఒక్కరికి డాన్స్ ఆ తల్లిదండ్రులు ఏంటంటే ఓ సంగీతం ఓ డాన్స్ చెప్పాలి, సంగీతం చెప్పాలి నేర్పించాలి, డాన్స్ నేర్పించాలి, మాకు హాబీలా ఉండే పిల్లల్ని పంపించేవాళ్ళు. ఈ అపార్ట్మెంట్ ఖర్చులు ఏమైపోయిందంటే వాళ్ళకి ఎంతసేపు మా పిల్లలు ఎలా చదువుకుంటారు ఎలా మార్క్స్ రావాలి ఈ ఫైటింగ్ ఇవి ఇచ్చేబట్టి ఇప్పుడు ఈ డాన్స్ ఏంటంటే ఒక క్రమశిక్షణ వెళ్ళిపోయింది. ఓ సంగీతం కానీ డాన్స్ కానీ యోగా కానీ ఎనీథింగ్ పిల్లల మానసిక స్థైర్యం వస్తుంది. రైట్, నాటకం కావచ్చు నాటికి కావచ్చు, బట్ ఇప్పుడు అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఇది ఫాలో అవుతున్నారు, మేబీ పిల్లలని కాకుండా ప్రతి ఒక్కరు. పిల్లలు ఎవరు ఫాలో అవుతున్నారు వాళ్ళు అంటే కొంతమంది వాళ్ళు చెప్పాలి, చెప్తేందంటే వాళ్ళు మెంటల్ గా వాళ్ళకి వాళ్ళు స్ట్రెంగ్త్ పెరిగిపోతుంది. అంటే ప్రవీణ్ చంద్ర గారు ఒక డైరెక్టర్ గా ఫైనల్ గా ఒక గోల్ ఏమైనా ఫిక్స్ చేసుకున్నారా మీరు సినిమాకి సంబంధించి? అంటే నేను చెప్పడం అతిశయోక్తి లాగా అనిపిస్తుంది కావచ్చు కానీ ఉంది ఒక డాక్యుమెంటరీ ద్వారా గానీ ఏదో ఒకటి నేషనల్ అవార్డు సినిమా కానీ డాక్యుమెంటరీ కానీ నేషనల్ అవార్డు కానీ ఆస్కార్ కానీ రైట్ మనం ఒక తెలుగు వాడిగా ఒక తెలుగు దర్శకుడి రీచ్ అవ్వాలి, అక్కడ రీచ్ అవ్వాలి. ఏది సాధ్యమం కానిదైతే లేదు, మనం ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలి. అటువంటి సబ్జెక్ట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం అంటే దానికి డబ్బులు వస్తాయా రావా? మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి, ఎందుకంటే ఇంత సందేశాత్మకమైన నృత్య రూపకాలు అండ్ ఫిల్మ్ సినిమా అంటే అన్ని చూపించారు మాకు అన్ని కోణాలు, ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా మెసేజ్ ఓరియంటెడ్ గా. ఇలాంటి సినిమాలు మీ నుంచి ఇంకా రావాలని ఎన్నో అవార్డులు అందుకోవాలని దూరదర్శన్ తరపు నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్కారం.